హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వారు ఎవరైనా కానీ లేదంటే మీరే అయినా 10వ తరగతి ప్రస్తుతం కనుక చదువుతూ ఉన్నట్లయితే పరీక్ష ఫీజును చివరి తేదీలోగా చెల్లించండి, లేదంటే మీకు ఎక్స్ట్రా ఫైన్ పడుతుంది, అపరాధ రుసుము. మరి అటువంటి ఫీజు ఎక్స్ట్రా కట్టకుండా ఉండాలి అనుకుంటే డిసెంబర్ 5 వరకు అయితే మీకు టైం ఉంది. డిసెంబర్ 5లోపు మీరు ఫీజును చెల్లించండి. ఒకవేళ మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుతూ ఉన్నట్లయితే వారికి కూడా వివరాలను తెలియజేయండి. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే చదివే వారికి వాళ్ళ స్కూల్లో చెప్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. అందుకే ఎవరైనా ప్రైవేటుగా చదువుతూ ఉంటే, రెగ్యులర్ కాకుండా డిస్టెంట్లో 10th క్లాస్ ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి ఫీజు కట్టాల్సిన విషయం తెలియకపోయినా, అలాంటి వారు ఎవరైనా మీకు తెలిసినవారుంటే సమాచారాన్ని అందించండి. డిసెంబర్ 5 వరకు టైం అయితే ఉంది వారికి, అలాగే రెగ్యులర్ వారికి. మరి డిసెంబర్ 5 దాటితే డిసెంబర్ 12 వరకు 125 రూపాయలతో పాటుగా 50 రూపాయలు ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే డిసెంబర్ 12 తర్వాత డిసెంబర్ 23 వరకు 200 రూపాయలు ఫీజు ఉంటుంది. అలాగే డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు అయితే 500 రూపాయలతో ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వొకేషనల్ విద్యార్థులు పరీక్ష ఫీజు 125 రూపాయలతో పాటుగా అదనంగా 60 రూపాయలు చెల్లించాలి. అలాగే ఒకవేళ మీరు గతంలో ఫెయిల్ అయి ఉంటే సబ్జెక్టులు ఏమైనా, మీరు 3 సబ్జెక్టులు కానీ అంతకంటే తక్కువ కానీ, అంటే 1 కానీ 2 కానీ 3 సబ్జెక్టులు కానీ ఫెయిల్ అయిన వారు ఎవరైనా సరే 110 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 3 కంటే ఎక్కువ సబ్జెక్టులు మీరు ఫెయిల్ అయినట్లయితే, అంటే 4 సబ్జెక్టుల కన్నా ఎక్కువ ఉన్నా 4 ఉన్నా మీరు 125 రూపాయలు చెల్లించాలి. అలాగే రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ విద్యార్థులు వేరువేరు చలానాల ద్వారా ఫీజు చెల్లించాలి. మరి దీనికోసం మీరు మీ స్కూల్ని సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా రెగ్యులర్గా కాకుండా ప్రైవేట్గా ఎవరైనా చదువుతూ ఉంటే వారికైతే సమాచారాన్ని అందించండి, ఎందుకంటే వారికి తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.